నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం మార్లపూడి గ్రామంలోని మాగాని భూముల్లో విద్యుత్ తీగలు తెగి బర్రెలపై పడడంతో 40,000 రూపాయలు విలువ చేసే గేదెలు మృతి చెందాయి. ఆ గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య, మాదిరెడ్డి పెంచిలరెడ్డి, శ్రీనివాసుల రెడ్డిల బర్రెలు విద్యుత్ తీగలు తెగి పడడంతో మృతి చెందాయి. బాధితులు ఆ గ్రామ వైసీపీ నాయకుడు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, గత 6 నెలల నుండి విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయని డీఈఏలకు చెప్పిన వారు నిర్లక్ష్య కారణంగా 3 బర్రెలు మృతి చెందాయని, స్థానిక లైన్ మ్యాన్ లైన్ ఇన్స్పెక్టర్ల నిర్లక్ష్యం కూడా ఉందని ఆరోపిస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి విద్యుత్ అధికారులకు గట్టిగా చెప్పిన నిర్లక్ష్యం చూపుతున్నారని ఆయన ఆరోపించారు. మేము సాకారం చేస్తామని జేసీబీని పంపినా కూడా 5 అడుగులలో ఉన్న లైన్ ఎత్తును పెంచాలని పంపినా వారు ఆ ప్రదేశానికి రాలేదని మండిపడ్డారు. ఆ సమయంలో బర్రెల మందతో పాటు 30 మంది ఆ పొలాల్లో మేపుతూ ఉండవలసిందని, పెద్ద ప్రమాదం తప్పిందని, గడ్డి మోపులు కడుతున్న వారు వెంటనే లైన్ ఆపడంతో ప్రమాదం తప్పిందని, మాగాణిలో గడ్డి కూడా లైన్ తెగిన చోట అగ్నికి ఆహుతయిందని అన్నారు. కరెంటు ప్రమాదంలో మరణించిన 40,000 విలువ చేసే 3 బర్రెలకు నష్టపరిహారం ప్రభుత్వం ఇచ్చి బాధితులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఏఐ గారికి చెప్పి ఎన్ని సార్లు చెప్పాను నేను, రామనాయుడు రెడ్డి వచ్చిన రోజు డిఈకి చెప్పాను, ఏఐకి చెప్పాను, చలనమే లేదు. ఎట్లా 30-40 మంది చచ్చిపోవాల్సింది. ఆ బర్రి తోసేసి మాట్లాడండి, బెట్ కడుతున్నామని. ప్రభాకర్ రెడ్డి ఇట్లా ఎన్నిసార్లు కరెంటు వాళ్ళు చెప్పినా ఏది చలనం లేదు. సుమారు 6 నెలల నుంచి చెప్తా ఉన్నా కూడా ఈరోజు వస్తాం రేపు వస్తున్నాం, ఒకసారి జేసీబీ పంపించాము, పంపించినా చేయలేదు. ఇప్పుడే ఊరికే కళ్ళాలు అయినాయి. బర్రెలు మనుషులు అందరూ ఉన్నారు, బర్రె తగిలి 3 బర్రెలు చనిపోయినాయి. తగు చర్యలు తీసుకోవాలి. కరెంటు తగలు తగ్గి 3 బర్రెలు చనిపోయినాయి. 3 బర్రెలు చనిపోయినాయి. ప్రభుత్వం తరఫున ఏమైనా బర్రెలకి నష్టపరిహారం కట్టిస్తాను ప్రభుత్వం వారిని తెలియపరచు. సైదాపురం మండలం ఈ గ్రామంలో మాగాణిలో ప్రతి సంవత్సరం మేము పైరు పెట్టుకోవాలంటే ట్రాక్టర్లు దున్నాలన్నా మామూలు ట్రాన్స్ఫార్మర్ కడిపోయి మేము జంపర్లు ఇప్పుకొని దున్నుకోవాలా. వాళ్ళకి అధికారులకు ఫోన్ చేసి చెప్తే వస్తాం అంటేనే వచ్చి చూసేది ఇలా. ప్రతి పోయిన సంవత్సరం 2 బర్రెలు చచ్చిపోయినాయి. ఈ సంవత్సరం పైరు కోసం కోసిండ్రు, గడ్డి పక్కన కొట్టుకుంటున్నారు. తీరా బరువు లేదు మేతకు వచ్చేలాకే 3 బర్రెలు తీగులు తగిలిపడి చచ్చిపోయినాయి. తర్వాత పక్కనే గేటి కట్టుకుని వచ్చి అమ్మ ఫోన్ చేసి లైన్ లాక్కుంటే ఆ 3 బర్రెలు చచ్చిపోయి, మొన్న ఇటు కూడా కాలిపోయింది, గేటి కాలిపోయింది. తర్వాత సమయానికి మనుషులు బట్టి చనిపోయినా, ఇంకా 10 పశువులు చచ్చిపోను, మనుషులు చచ్చిపోదురు. మాగాళ్ళ పశువులు ఏంటంటే గుంపులు గుంపులు వచ్చేస్తాయి మేతకే. అది ఎట్ట సమయానికి మనుషులు బట్టి ఆ ట్రాన్స్ఫార్మర్ కడ వెళ్ళాలి ఆపబట్టి 3 బర్రెలు చనిపోయింది. లేకుండా 100 పశువులు చచ్చిపోయింది. ప్రతిపక్షం ఏ గారికి ఫోన్ చేస్తే అనిపిస్తూ ఉంటారు, ఎల్ఐకి ఫోన్ చేస్తే ఏ గారు చెప్పమంటారు, ఏ గారికి ఫోన్ చేసి మీ ఊళ్ళు ఎల్ఐ ఉండడం, మా ఊరికి ఎల్ఐ వచ్చేయాలి ఏమీ లే, ఈ చేయాలి వచ్చారు కొత్త వాళ్ళు, వాళ్ళు మాకేం తెలిసే మేము జరగక మనుషులు ఉంటాం. అందుకని అధికారులు దీన్ని గుర్తించి చర్య తీసుకొని మాకు తొందర చేయకపోతే మనుషులకి ఇబ్బంది, పశువులకి ఇబ్బంది. రూపాయలు బరి ఇక్కడ మేతకు వచ్చింది మాగాణలోకి. కరెంట్లో ఎంతమంది అధికారులు ఉందో సార్ చెప్పాను మేము. 40,000 రూపాయలు చేస్తుంది. 3 బర్రెలు పొలం ఇక్కడ ఉరిపోసి వేసేదానికి వచ్చినాయి. లైన్ సర్వం చెప్పే అధికారులకి ఏఈ గారు కానీ డిఈ గారు పట్టించుకోవడం లేదు. ఇదేసారి ఇప్పుడు 4 సార్లు దిగిపోయింది లైను. చనిపో 5 అడుగులు తగలుతుంది మనిషికి కూడాను. ఇదేవాడ మనిషి కూడా చనిపోతున్నారు. చక్క లైన్ ఆపేసి పశువులు చనిపోయినాయి. దీని ప్రభుత్వం వారికి గుర్తించి చర్య తీసుకోవాలి.